హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ ప్రసాద్. ఈరోజు మనం నెక్స్ట్ మనీలో అప్గ్రేడ్ చేసుకోవటం ఎలా దాని గురించి మీకు వీడియో తయారు చేస్తాను. ఫస్ట్ మనం నెక్స్ట్ మనీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటాం, తర్వాత ఇన్స్టాల్ చేసుకుంటాం. అదే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్, అంటే సైన్అప్. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు డాష్ బోర్డు ఓపెన్ అయింది. ఇక్కడ మనకు వాలెట్ ఉంది కదా, ఈ వాలెట్ మీద క్లిక్ చేయటం మనకు సెండ్ మనీ, యాడ్ మనీ, రెడీమ్ ఇలా మూడు కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ మనము యాడ్ మీద క్లిక్ చేస్తాం. యాడ్ మీద క్లిక్ చేయటం, యాడ్లో ఇక్కడ 100, 1770, 2000 అంటే చూపెడుతుంది. 500 అంటే 500 కూడా యాడ్ చేసుకోవచ్చు, 1000 అంటే 1000 కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు అప్గ్రేడ్ అవుతున్నాం కాబట్టి మనం 1770 మీద పెడతాం. యాడ్ మనీ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకు వచ్చి పేయూ మనీ, కానీ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్, ఎందుకంటే వాలెట్ చూపెడుతుంది. లేకుంటే ఇక్కడ మూడు ఆప్షన్లు ఉన్నాయి, అందులో ఒకటి అయిపోయింది. తర్వాత ఇంకోటి ఏంది, ఆల్ బ్యాంక్స్ నెట్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత పేపాల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఓకే, మనకు ఈ రెండింటికన్నా మనకు పేయూ మనీ చూడండి, డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ అందులో తీసుకుంటాం. ఈ డెబిట్ కార్డ్ మీదనే చేయండి, ఎవరైనా చేసుకుంటూ వాళ్ళు యాడ్ చేసుకుంటూ వాళ్ళు మనీ, డెబిట్ కార్డ్ అయితే త్వరగా అయిపోద్ది ప్రాసెస్ మీకు. ఓకే, ఈ నెట్ బ్యాంకింగ్ కొంచెం సర్వర్ డౌన్లు అవి ఉండడం వల్ల అవి కూడా కొంచెం అవుతుంది. ఈ పేయూ మనీ మీద క్లిక్ చేయడం మనకు ఒక నాలుగు ఆప్షన్స్ దాకా వస్తాయి. అందులో వచ్చి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, ఒకటి నెట్ బ్యాంకింగ్, థర్డ్ పార్టీ వాలెట్, యూపీఐ చూపెడుతుంది. ఇందులో మనం యాడ్ కార్డు మీద క్లిక్ చేస్తాం. యాడ్ మీద కార్డు మీద క్లిక్ చేయటం నా డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డ్ నెంబర్ కొడతాం. తర్వాత మంత్, ఇయర్, సివి నెంబర్ చేస్తాం. తర్వాత పేయూ నౌ మీద క్లిక్ చేస్తాం. పేయూ నౌ మీద క్లిక్ చేయడం ఇలా యువర్ ప్రాసెసింగ్ అనే వస్తుంది. తర్వాత మనకు మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది, అంటే మన బ్యాంక్ డీటెయిల్స్కి యాడ్ అయినదని ఓటీపీ వస్తుంది. వచ్చినాక యాడ్ సబ్మిట్ కొట్టి సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేయటం పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. ఓకే, పేమెంట్ సక్సెస్ఫుల్ అని అంటే మనం పేమెంట్ సక్సెస్ అయినట్టు చూపెడుతుంది. మనకు వాలెట్లో 1770 యాడ్ అయినట్టు చూపెడుతుంది. ఇక్కడ 1770 యాడ్ అయినట్టు చూపెడుతుంది. ప్లస్ మనం ఈ 1770ని తర్వాత అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ చేసుకోవాలంటే పక్కన మనకు మనకు యాడ్ మనీ ఉంటుంది, సెండ్ మనీ ఉంటుంది, తర్వాత రెడీమ్ ఉంటుంది. ఆ రెడీమ్ మీద క్లిక్ చేయటం మనకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచైనా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు బ్యాక్ వస్తే మనకు ప్లస్ గుర్తుంటుంది, వాలెట్, ఈజీ రీఛార్జ్ ఇవన్నీ చూపెడతాయి చూడు, అక్కడ మనకు ప్లస్ గుర్తు కనిపెడుతుంది. ఆ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేయడం మనకు ఆప్షన్స్ చూపెడతాయి. ఆప్షన్లో అప్గ్రేడ్ మీద క్లిక్ చేస్తాం. అక్కడైనా కూడా మనకు సేమ్ అదే ప్రాసెస్ వస్తుంది, అప్గ్రేడ్ అని చూపెడతాయి. అక్కడ మనము ఈ డీటెయిల్స్ యాడ్ చేస్తాం. యాడ్ చేసేసి సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేయటం అప్గ్రేడ్ నౌ అని కొట్టేస్తే మనకు పేమెంట్ అయినట్టు, మనం అప్గ్రేడ్ అయినట్టు చూపెడుతుంది. ఓకే, అక్కడి నుంచి తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ రెడీమ్ నుంచైనా మీరు రెడీ మీద క్లిక్ చేసినా సేమ్ అదే ప్రాసెస్. అక్కడ మనకు ఎలా అడుగుతుంది, ఎలా అడిగింది, ఇక్కడ కూడా అదే అడుగుతుంది. పాన్ కార్డు, ఆధార్ కార్డు, తర్వాత నామినీ ఏజీ, రిలేషను, తర్వాత అకౌంట్, మన పిన్ నెంబర్ అడుగుతుంది. తర్వాత టిక్ మార్క్ చేసేసి అప్గ్రేడ్ నౌ కొట్టేస్తాం. మన అప్గ్రేడ్ సక్సెస్ఫుల్ అయిపోతుందండి. ఇది ప్రాసెస్ అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.